ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ ఏప్రిల్ 28, 2021. వారము బుధవారము. తిథి విదియ. రాత్రి 1:34 వరకు. నక్షత్రము విశాఖ. రాత్రి 5:12 వరకు. వర్జము రాత్రి 8:45 నుండి 10:10 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:39 నుండి 12:30 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు మరియు సాయంత్రం 5:20 నుండి 6:25 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అమితంగా శ్రమిస్తారు. మనం ఎదుటి వారికి మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడు అని భావిస్తారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వృషభ రాశి. స్టేషనరీ సంబంధిత వ్యాపారస్తులకు నేడు అనుకూలంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలలోకి మనస్సు జారుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. వృషభ రాశివారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం, గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తారు. వస్త్ర వ్యాపారులకు నేడు సాధారణంగా, స్టేషనరీ సంబంధిత వ్యాపారులకు నేడు అనుకూలంగా ఉంది. స్వల్ప ధనలాభ సూచన. మిథున రాశివారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధారా స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఆరోగ్యపరంగా స్వల్పమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. పెద్దగా పరిచయం లేని వారితో నేడు చర్చలు సాగిస్తారు. మధ్యవర్తి వ్యవహారాలకు తావివ్వకండి. కర్కాటక రాశివారు కాలభైరవాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి. ఉద్యోగపరంగా హోదా పెరిగి సూచనలున్నాయి. చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ ఆర్థికపరమైనటువంటి స్కీములలో ధైర్యం చేసి సభ్యత్వాన్ని తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సింహరాశివారు తెల్ల చెల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు లాభాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకోకపోవడం సహనానికి పరీక్షగా మారుతుంది. కన్యారాశివారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ముందస్తు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. ఉన్నత స్థాయి వర్గంతోటి అనుకూలమైన సంభాషణలు సాగిస్తారు. విశేషమైన సమాచారాన్ని అందుకుంటారు. తులారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. సన్నిహితులతో మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని వర్గాల వారికి వారి వారి రంగాలలో కృషికి తగిన విధంగా ఎంతో కొంత సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు, అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగిన సూచన. మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. ప్రముఖులతో సంభాషించేటప్పుడు భాషాపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించండి. హోదాను పెంచే విధంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు, వాహనం కొనుగోలు చేస్తారు. కుంభరాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ఎవరిని గుడ్డిగా నమ్మరు, కంటితో చూసిగాని దీనిని నిర్ధారించుకోరు. మీ ఈ ప్రవర్తన మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. రుణ బాధలు చాలా వరకు తీరుతాయి, దైవ సందర్శనం చేసుకుంటారు. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ సంకష్ట నాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.